ఇన్ని 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 మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు. నేను ఈరోజు అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా, మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు, ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా. అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు, ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు, నా మీద ఏమో ప్రేమత పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులు అందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు, కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం, మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది. అందరికీ హాయ్ అండి, నేను మీ హైపరాది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ముఖ్యంగా ఇంకా ఈ ఓటేసిన గుర్తు పోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి ఏ పదవి లేకపోయినా సంపాదించిందంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజు సరైన ఫలితం దక్కినందుకు, ముఖ్యంగా 70,000 పైగా మెజారిటీతో ఆయన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి, అలాగే ఆయన అనుకున్నది అనుకున్నట్టు కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈ గెలుపును అందరూ పాజిటివ్ వేలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకులను విమర్శించండి, అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళని విమర్శించండి, కానీ చెప్పారుగా
డిపాజిట్లు రావు అని చెప్పి నాకు కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టు ఊదుపొగలు ఒకటి వేసుకొని, నా అంత సాధ్వి లేదు, నేను ఒక తాళ్ళపాక అన్నమయ్యా, ఎంత స్వామి దగ్గర పోతుంది రోజమ్మయ్యా రోజా. ఆమె అత్తే అది కాదు కాదు, ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి, నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నాకు పరిచయం తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, కసుమూరు దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం, నేను రెండు సినిమాలకి కోడైరెక్టర్గా క్రిస్టియన్ మూవీకి చేశాను సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి, అంటే నేనేదో కమ్మని చెప్పడం కాదు, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30-30 బండ్లు 40 బండ్లు, ఈమె ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు టింగు టింగు, నన్ను చూడు నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు, ఏం చూడాలి నీకు, ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు, ఈరోజు నగిరీలు అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు, ఏం కర్మ నీకు. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్న చెప్పాను, జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి గాడిద కొడకలారా మీకు, 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు, ఒకటి మాత్రం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండా, ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలో బరి దిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో ఇట్టు పెట్టో నేను మాట్లాడలే మా అమ్మ సాక్షిగా. మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండా, పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు, ఒరే గాడిద కొడక ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది, వైనాట్ 21 నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది. గాడిద కొడకలారా, డస్ట్బిన్ నా కొడకలారా, 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల, కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి, 10 నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే గాడిద కొడుకు. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇత్తలా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో, అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది, ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది, వెంకటేశ్వరని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది, గంజాయిని నడి రోడ్ల మీద పట్టబగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఉత్సలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది, నా ఆవేశంలో నేను 100 ఓకే. నెక్స్ట్ నుంచి నట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయిట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడు, ఎవడీడు పోసని పూరం పోక నా కొడుకు ఇట్ట అంటాడు గాడిద కొడుకాడు, వాడు పోయాడు, వాడికి ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవరికి తెలియదు వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే, నట్టినకున్నంత నాలెడ్జి, నట్టికుమార్ అన్నకున్నంత ప్రేరణ, నట్టికుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకులో నేను చూడలా. ఎఫ్డీసీ చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం, లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వీళ్ళందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం, ఎఫ్ఎన్సీసీ చేద్దాం, ఫిలిం ఛాంబర్ చేద్దాం, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సార్, రకరకాల సంఘాలు ఉన్నాయి, లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు బిల్లు పట్టాలిద్దాం, లేదంటే నిరుపేద కళాకారులకు 24 గంటలు భోజనం అనే ఒక పథకం పెడదాం, పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెడ ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గెలవడు, చిరంజీవి గారు ఓడిపో ఒరే బొచ్చుగా 21 వచ్చినాయి ఈ గాడిద కొడుకుడు చిలకలూరుపేటలో, వీడికి ఏమొచ్చినాయి వీడికి ఆ రోజుల్లో డిపాజిట్ రాని గాడిద కొడక, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయిరా మీద గాడిద కొడకలారా, తిట్టారు తిట్టారు తిట్టారు, ఈరోజు ఒక చరిత్ర అయిపోయినా ఆ తిట్లోని కలిపి. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాకార్పిని, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై లోకేష్ బాబు, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్.